కాంగ్రెస్ జంగిల్ గా మారిన కరీంనగర్ ను హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకారు హరితహారంలో భాగంగా గతంలో నాటిన మొక్కల్లో ఎనభై శాతానికి పైగా మొక్కలను రక్షించామని ఇప్పుడిప్పుడే ఆ పచ్చదనం కంటికి కనిపిస్తుందన్నారు ప్రస్తుతం కరీంనగర్ వాసుల్లో చైతన్యం వచ్చిందని ఎవరికి వారే స్వచ్ఛందంగా మొక్కలు నాటి సంరక్షించుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కరీంనగర్లో పదిహేను రోజుల పాటు కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకలు చివరి అంకానికి చేరుకున్నాయి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గతం పదమూడు రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన మంత్రి గంగుల తాజాగా పద్నాలుగవ రోజు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు చింతకుంట డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద మియావకి ప్లాంటేషన్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావుతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కరీంనగర్లో మద్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకారు వేడుకల్లో భాగంగా స్వాతంత్ర పోరాటంపై నేటి తరానికి అవగాహన కల్పించడంతో పాటు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టామన్నారు ఇందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున హర్తహారం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు గత నలభై నుంచి యాభై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేని పల్లెలను పట్టణాలకు తీటుగా అభివృద్ధి చేయడంతో పాటు పట్టణాలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు ఇందుకోసం పల్లెల్లో పల్లె వనాలు వనాలు నర్సరీలు పంచాలని పట్టణాల్లో స్వయం నర్సరీలు పెంచుకోవాలని సూచించారన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం స్థానిక సంస్థలకు నిధులు లేకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా నేరుగా ప్రభుత్వమే విడుదల చేస్తుండటంతో పల్లెలు పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులయ్యారని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను తమ ఆవరణల్లో నాటుకొని సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటూ భావితరాలకు బంగారు బాటలు వేస్తున్నారన్నారు దీంతో కాంక్రీట్ జంగల్గా ఉన్న కరీంనగర్ ఇప్పుడు హరితవనంగా మారుతుందన్నారు ఈ హరితహారం అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని కరీంనగర్ వాసులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం శుభ పరిణామమని ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు